సార్ ఇప్పుడు అసదుద్దీన్ ఓసీ గారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు అంటున్నారు అలాగే ఏపీలో జగన్ పరిపాలన చాలా బాగుంది అంటున్నారు దీని గురించి మీరు ఏం మాట్లాడతారు ఈ అసదుద్దీన్ మాట్లాడటానికి ఇవ్వదులే కదా అసదుద్దీన్ రాజకీయం మాటది రాజకీయంగా ఎంజాయ్ చేయటం జైల్లో ఉండి ఎంజాయ్ చేస్తారు కావాలన్న ఆ నేళ్ళు ఉన్నవాడు జైల్లో ఉన్నప్పుడు బాధలో ఉంటుంది మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి జైల్లో పిచ్చిపోకుడు జైల్లో ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఆయన గత తనకి జగన్ తోటి అక్కడ పార్టీ తన పార్టీని అడుగు పెట్టుకుంటాం కోసం జగన్ తోటి పెట్టుకుంటున్నాడు ఇప్పుడు చంద్రబాబుతోటి చెడిపోయింది గతంలో తోటి చేరాడు కానీ చెడిపోయింది ఇప్పుడు ఆంధ్రలో ఎంటర్ కావాలంటే తెలుగుదేశం కాకుండా బీజేపీతో రాలేడు కనుక చంద్రబాబుతో జగన్తో టైఅప్ పెట్టుకుంటే ఏదో ఒకటి రెండు సీట్లు గుంటూరులో అక్కడక్కడ తోట తన ప్రాబాలను చూపిసుకుని ఒకటి రెండు అతను రాజకీయ రాజకీయ మాటలు రాజకీయంగా తన అవసరానికి మాట్లాడే మాటలు కానీ అందుట్లో ఒక నిర్దిష్టమైన ఒపీనియన్ కానీ నిర్దిష్టమైన విధానం కానీ మా మాటలు కావాయి ఎందుకంటే జై జైల్లో ఉంటే ఎంజాయ్ చేస్తాడు ఏమన్నా అవుతాడు ఎవడ జైలు ఎంతతోడైనా ఎంత జైల్లో ఏమీ స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు ఎంజాయ్ చేయడానికి ఆయనకి స్పెషల్ ఫెసిలిటీ ఇస్తే ఏ వద్ది హైగా టీవీ ఇచ్చారు అది ఇచ్చారు అన్ని ఇచ్చారు ఏసీలో పాపం ఏసీ లేదు అంటే ఇప్పుడున్న దానికి ఈ సె ఈ సెక్షన్ ప్రకారం అవన్నీ ఉండవు ఆయనకైనా ఎవరికైనా సో ఉండవు కనుక లేవు రేపు ఫ్యూచర్లో ఫర్దర్గా ఇంకా కేసు కేసు అయినాక ఆయనకి స్పెషల్ స్టేటస్ ఇవి ఇవ్వాలి అంటే ఉన్నాయి దానికి ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఉండాలి ఇవి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఆయనకి యాక్చువల్గా ఉన్నాయి అర్హత ఉంది బట్ ఈ కోర్టు ఈ చట్టం పరిమితి చట్టం సెక్షన్స్ పరిమితి ఎంతవరకు తెలియదు ఉంటే అప్పుడు ఏదైనా కాస్త హ్యాపీ ఏముంది ఆయనక రిలాక్స్డ్గా ఉన్నాడు అనొచ్చు ఇప్పుడు రిలాక్స్డ్గా ఎక్కడ ఉన్నాడు పక్కా ఉన్నాడు పార్టీ ఏంటో తెలియదు పార్టీ ఎవరు ఆధిపత్యం చేయాలో తెలియదు ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి తను లేని పరిస్థితిలో తెలియదు కొడుకును కూడా అరెస్ట్ చేస్తారేమంటున్నారు కొడుకును అరెస్ట్ చేస్తే ఎవరు బ్రాహ్మణి తీసుకెళ్తాడా బాలకృష్ణ తీసుకెళ్తాడా సెకండ్ క్యాడర్ ఆయన చేసిన తప్పు వాళ్ళ ఆటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆయన చేసిన తప్పు సెకండ్ క్యాడర్ని బిల్డప్ చేసుకోవాలి ఆయన ఎందుకంటే ఆయన తన తనే నమ్మడు ఎందుకంటే తను చంద్రబాబు వెంకయ్య సరే రామారావు గారి పక్క నుండి సెకండ్ కేడర్ సెకండ్ లీడర్షిప్ రామారావు గారు తనకిస్తే తను ఆయన నుంచి లాక్కున్నాడు అలా ఎవరికన్నా ఇప్పుడు సెకండ్ లీడర్షిప్ ఇస్తే ఎవరైనా తన నుంచి లాక్కుంటారేమో ఆ భయం కొద్దీ ఆయన సెకండ్ లీడర్షిప్నే తయారు చేయలేదు ఆ పార్టీలో ఇవాళ అది ఫేస్ చేస్తున్నారు ఆయన అరెస్ట్ అయితే ఇమీడియట్గా రా అనే పార్టీని నడపడానికి ఎవరో అని ఎదురు చూడాల్సి వస్తుంది ఎవరో పవన్ కళ్యాణ్ వచ్చి నేను ఆదుకుంటారంటే పవన్ కళ్యాణ్ మీద నినగాకమని వచ్చిన పవన్ కళ్యాణ్ మీద ఆధారపడాల్సి వస్తుంది సో ఆ విషయాలన్నీ ఆయన తర్జాను బర్జన్ మైండ్లో చాలా చాలా దూరం ఆలోచనలు తర్జన భర్జనలు పడతా ఉంటాడు ఆయన ఎంజాయ్ చేస్తాడు చాలా సఫర్ పోతూ ఉంటాడు మెంటల్గా ఫిజికల్గా చాలా ఎమోషనల్గా ఉంటాడు అది ఎంజాయ్ చేస్తున్నాడు అని జగన్ పాలన బాగుందంటే ఆయన ఉద్దేశం బాగుందంటే బాగుంది ఆయన ఆయన వరకు ముస్లిమ్స్కి అన్ని ఇస్తున్నాడు జగన్ దేవాలయాలు కొలగొట్టిస్తున్నాడు అది తిరుపతిలో నాన్ ముస్లిమ్స్కి ఇస్తున్నాడు సారీ నాన్ హిందూస్కి అధికారాలు ఇస్తున్నాడు కనుక అతనికి హిందువులకు ద్రోహం చేసేవాడు ఎవడైనా ఓవైసీకి దగ్గరే హిందువులకు ద్రోహం చేస్తున్న జగన్ వైసీపీ దగ్గర ఆటోమేటిక్ దగ్గర అంతే దానికి పెద్ద అంతకన్నా ఆ వాగుడు అది చిల్లర వాగుడు ఏదో వాగుడు